లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుక్క దూరింది బా, పద్దుకు ఫోన్ చేసి చెప్పినా ఫుల్ టెన్షన్ పడుతుంటుంది. ఇప్పుడు రైట్ హ్యాండ్ అయితే ఫుల్ జోమ్ ఉంది, చెయ్యి రక్కుంటే చాలు దేవుడా, నిజంగంటే అసలు ఫుల్ జోమ్ ఉంది రైట్ హ్యాండ్. అబ్బా ఈడ కూడా ఐ థింక్ ఈ రక్కుంటే చాలు దేవుడా ఈశ్వర, ఎక్కడా దెబ్బలు తగలలేదు అనుకుంటా. ఒక అదృష్టం ఏంటంటే నన్ను బా లేపి అందరూ వచ్చి ఆ హంగామా చేయడానికి ఎవరు లేరేడా, సో నన్ను అయితే ఎట్లా ఎవరు చూడలేదు. సో చెప్పమ్మా ఏమి మ్యూట్ చేయి. ఏంటికి మ్యూట్ చేయమా? ఆ టీవీలో చెయ్యి, ఎంతసేపు పట్టుకోవాలా? ఏం పట్టుకో, కొవ్వాలి స్విచ్ ఆఫ్ చేస్తావు గుండుగా గుండెనా కొడక. అట్లా కాదు, యాక్సిడెంట్ అయిందంటే ఎంత కంగారు పడతాము, స్విచ్ ఆఫ్ చేసుకుని కొవ్వాలి నీకు బలిసిందా కొవ్వు? టెన్షన్ పడినారా? ఆ టెన్షన్ పడక నవ్వుతా కూర్చుంటారు లేడా సుగిల్ నా కొడక. బా ఊరికే ఉండమ్మా, నిజంగా వద్దు. ఏమి పాప సైలెంట్ ఉంది? ఆ మన లేకుంటే ఎంత భయపడతాను మేము. ఏం వద్దు అట్లా చెప్పు, ఏమనిందా పాప? మాట్లాడుకోద్దు చెప్పే. ఏంది ఏంది చెప్పల్లా చెప్పు. ఏమి ఫోన్ చేస్తుంటే అలా ఫోన్ ఎత్తావు? ఫోన్ ఎత్తావు స్విచ్ ఛార్జ్ చేస్తావు కొవ్వానికి గుండుగిన పగలల్లా ఓఫర్ నా కొడక. నువ్వు వాకింగ్ పోయినావా బండిలో పోయినావా? బండిలో పోయినా. నువ్వేం చెప్పి పోయినావు? వాకింగ్ వాకింగ్ చెప్పినావా? అసలు నువ్వు ఎందుకు చేస్తావులే సాయంత్రం పూట వాకింగ్? నైట్ వాకింగ్ చేసినా బాండ్ అసలు పగలు కొడతాను, గ్యారంటీ పగలు కొడతాను, మళ్ళీ నేను మా నాయన కుడతాను చూడు అసలు పగలు కొట్టినాను అంటే. ఏంది 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 అసలు వాకింగ్ అంటావా? వెళ్ళిపోతావు పొద్దున వెళ్ళిపోతావు సాయంత్రం వెళ్ళిపోతావు. ఇట్లా విష్ణు కుక్క దూరింది, రికార్డ్ కూడా చేసిన అంతా నేను, అందుకే నాకు చాలా పెయిన్ ఉండే, నా వల్ల కాలే ఆ పెయిన్ చేసేకి చిమ్మ 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 పీక్తా ఉంది. మీరు ఫోన్ల మీద ఫోన్ నీకు అందుకే ఫోన్ చేసి చెప్పినా. ఈడే రోడ్లేకి మన ఇంటి దగ్గరే అమ్మా. ఈడ చూడు ఎడు కూడా పడిందా ఏమైనా? దేవునితో కుక్క దూరింది చూపు చూడు వద్దు, మెల్లిగే పోతాను నేను, ఫాస్ట్ పోతానా చెప్పు వద్దు. నైట్ ఏ పసుపు పట్టి చాలా మంట అవుతుంది నిజంగంటేనే. నువ్వేంది నాకు క్లాస్ అంతా వీక్కుంటా, ఇక్కడ వెనక కూడా ఏమైనా అయిందా చూడు, నేను చెయ్యి ఇరిగిందేమో అని నేను టెన్షన్ పడి చెయ్యి ఇరగలేదు, నేను ఆనందపడతా అంటే నువ్వు ఒకదాన్ని ఏం చేస్తాం పద్దు. కుక్క దూ కింద పడిపోయినా పద్దు పూర్తిగా బండి నేను మొత్తం కింద ఫాస్ట్ వచ్చి దూరింది ఇట్లా. అబ్బా మనము ఈడ టర్నింగ్ తిరిగి ఇట్లా స్ట్రైట్ పోతాం కదా, యాడంటే వాళ్ళ ఇంట్లో నల్లేరు చెట్టు ఉంది చూడు, ఆ నల్లేరు చెట్టు ఇంటి కాడ ఆడే కరెక్ట్గా ఆ దొడ్డి కాడ తిరిగే సందుకు ముందర ఆ మొబ్బులో ఫాస్ట్గా వచ్చింది కుక్క, అట్లే పడిపోయినా ఎవరు లేరు. ఇంకా పన్నా వెంటనే ఫస్ట్ నీకు బండి కూడా ఎత్తలే, నీకు నీకే ఫోన్ చేసి చెక్ చేసినా నీకే ఫోన్ చేసినా పన్నాను అని చెప్పి చెప్పినాను. ఇంకా ఆ తర్వాత ఇంకా ఊరికే కూర్చొని ఇంకా రెండుసేపు బండి ఎత్తి పట్లు నీటి పెట్టి ఇంకా ఆడే అట్లే సైలెంట్గా అట్లే కూర్చొని ఇంకా అట్లే కూర్చొని ఇంకా తర్వాత ఇంక ఇప్పుడు వచ్చినా ఇంకా ఎందుకంటే చేత్తో ఎత్తే కూడా కాలే నాకే.
పసుడ్డా అయినా నువ్వు టైల్లో వాకింగ్ లేని పోద్దప్ప, పొద్దున్నే డౌట్ పోసాను. వాకింగ్ పోతే కింద పడానమ్మ, బండ్లో పోయే పడినా నేను. బండ్లో మాకు వాకింగ్ అని చెప్పిన బండ్లు ఎందుకు పోయినా? షాప్ కాటికి పోయినాను. షాప్ కాటికి ఏం పని ఉండలే? అబ్బా టీ షర్ట్ చిరిగిపోయింది మా. నీకు చెప్పినా అసలు ఎలాపోయినా నువ్వు బయటికి ఎట్లా వేసుకొని? అట్లే పెట్టుకోద్దు, ప్లేట్లోకి వేసుకోకపోద్దు. ఇట్లా నేను చెయ్యి ఇరిగిపోయింది అనుకున్నా ఆ జోముకి, రోడ్డు మీద పడతానే ఇట్లా పడినానా, ఈ చేత్తో ఇట్లా పడినానా, చెయ్యి ఇంకా ఇరిగిపోయిందేమో అనుకున్నా. అసలు ఇంకా ఎలాంటావు చెప్పనా కూతులన్నీ? కానీ ఎట్లా పద్దు చేసే పూజల వల్ల ఏం కాలేదు. ఏ సమ్మె పెట్టి చాలు. అది ప్యాచ్ అవుతుంది, అది అంతే ఆడ అట్ట కడుతుంది, అట్లా ఎప్పుడు అదమ్మకూడదు. అబ్బా అమ్మా చూడుమా అన్నావంటే బాగుండదు చూడరా అబ్బా. నోట్లో ఎట్లమ్మా ఏంటంటే తినేవి పెట్టుకున్నావా? పెట్టుకున్నా. ఏమి? హాయ్ ఫ్రెండ్స్, అన్నవరం పోతున్నాము. అన్నవరం ఇప్పుడు రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ పోతున్నాము అనంతపూర్లో. అనంతపూర్ నుంచి ఇంటి నుంచి రైల్వే స్టేషన్ పోతున్నాం. మరి ట్రైన్ ఎక్కినాక మాట్లాడదాం. తింటానండి, తింటాను కట్టకు వేసుకొని తింటాను. వచ్చేసింది తొందరగా బా, తొందరగా బా, వద్దు చూడు బా, వద్దు బా, తొందరగా సీట్లు పట్టుకోవాలా. నడుకోపోతున్నారు వీళ్ళు, ఖచ్చితంగా కాఫీకే పోతుంటారు చూడు మోస్ట్లీ. కాఫీ ఉంది అంట. కాఫీ తాగుతానే దగ్గరికి పోదాం. దిగినాం లేదు అప్పుడే కాఫీనా? పొద్దున మంది కాదు. సడన్ చేంజ్ ఇన్ ద ప్లాన్. అన్నవరం పులిసినల్లం ఎవరో ఒక పెద్ద ట్రైన్లో కనపడి పుష్కర ఘాట్కి పోండి రాజమండ్రి దిగిపోయినాం. రాజమండ్రి ముద్దు
మాతో లేదు. మా దుంగు బొమ్మ తొందరగా నగల్లా. పెడతారా? నేను ఎలిగిల్ల. అవునవును, నన్ను పట్టుకోరా. ఎట్లా సార్? అట్లా పెడతారు. ఏంది మా గంట చేస్తా నువ్వు ఈ దీపం పెట్టి ఇంకా కాలేదా? ప్లాస్టిక్ ఎట్లా అంటుకుంటుంది మా యా ఊరిని ఇది? ఆడబెట్టు 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 అంటుకొని చూడు. ఇంకో ఆరిపాయ వచ్చిందిలే ఇంకా అంతే ఇంకా ఆ పుల్ల తీసేయి. ఎప్పుడు పనుకుంటుందమ్మా? అదెట్లా మనకు అర్థం కాదు. స్నానం చేసి పనుకుంటే వాళ్ళు బాయ్ అండి పనుకుంటావా? ఇంకా లేమా? ఏంది ఎప్పుడు పనుకునేది? ఎట్లా వస్తుంది ఇంక నిద్ర నాకు అర్థం కాదు. ఏంది సరిగ్గా రాలేదు? అంతా తీసినానులే కానీ నువ్వు సరిగ్గా రాలేదంటే ఎవరు వినేవాళ్ళు ఏం లేరు. బా ఆడ చూడు. కాదు పొద్దున్నే స్నానం చేసినావు కరెక్ట్గా. ఆడ టెంపుల్ కనపడుతుంది విజయవాడ కనకదుర్గమ్మ. ముక్కునన్నా ముక్కున్నావా కనీసము? చూస్తే తెలుస్తుంది. స్నానం చేసి వచ్చి బెడ్ ఎక్కితే ఏం తెలుస్తుంది అమ్మా? హాయ్ చెప్పు. తెలుసు కదమ్మా. రాలే స్నానాలు సో ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి నాకు తెలిసి 50,000 మంది రావచ్చు. బట్ 50,000 మంది సబ్స్క్రైబర్స్కి 50,000 మంది అయినారు కదా. కాలేదంగా అయితే తొందరలో అయిపోతారు. తక్కువ అంతే లే. ఏంది మాట పడుకోకూడదు? స్నానం చేసి ఎప్పుడు పడుకోకూడదుమా? నిజంగా చెప్తాను లే. ఏంది సరే ఏంది స్నానం చేసి పడుకునేది ఏంది లే? ఎవరైనా చూస్తే ముసలి ముప్పు నా నిద్రపోతానేమో అనుకుంటారు. మళ్ళా బాగుండదు అట్లా తెలుసా? అన్నవరం పోయిన పోయే దారిలో తెలియదు కదా. ఏం చేస్తానో మా నువ్వు నాకు అర్థం కాదు. పుష్కర ఘాట్ రాజమండ్రిలో గోదావరి నదీ స్నానం అంటారు. నిద్రపోతీవే పోయి దర్శనం చేసుకొని బాగా నిద్రపోతీవి కదా. ఇంకా ఏం లేదు. మళ్ళా కిందికి వచ్చి
టిఫిన్ చేసుకొని, టిఫిన్ కాదు భోజనం చేసినా, నేను భోజనం చేసుకొని మళ్ళా వచ్చి రూమ్ తీసుకొని ఉన్నాము. ఇప్పుడు విజయవాడ కనక దుర్గమ్మకు పోతాం. మాకు ట్రైన్ దొరకలేదు, లేట్ అయిపోయినాం. ఈరోజు నైట్ బయలుదేరాల. ఎన్ని గంటలకు చూడాల? ఇంకా ఆర్ఎసీలో, ఆర్ఎసీ వద్దు, వెయిటింగ్ లిస్ట్. అన్ప్లాన్డ్ ట్రిప్. మధ్యాహ్నం అట్లున్నాయేమో చూడే. ఏంటి చూస్తావు? సాయంత్రం అట్లా ఎట్లా అంటే అట్లా, నీకు కావాల్సినప్పుడల్లా ఉండవు మా ట్రైన్స్ అంటే. చూడపద్దు, రిజర్వేషన్ అవి. ఇప్పుడే కనకదుర్గమ్మ దర్శనం అయిపోయింది, కానీ నేను భోజనానికి అని చెప్పి పోయినా, వీళ్ళందరూ బయటికి పోయినారు. నాతో చెప్పులు టోకన్ ఉందనుకొని పద్దును అమ్మ అందరూ కానీ నాతో చెప్పులు టోకన్ లేదు, వేరే వాళ్ళతో ఉంది. మా కజిన్తో ఉందన్నమాట. వాళ్ళేమో బయటికి పోయినారు, పుస్తకాలతో లేదు. వాళ్ళు వచ్చాక ఇంకా లైక్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుందన్నారు. సో అంతసేపు ఉండే కన్నా సరేలేదు, నడుచుకుంటూ పోదాంలే అని ఇట్లే ఉత్తకాలతో తార్ రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నా. వద్దమ్మా, మా వెయిట్ చేసుకోపో. మా అమ్మ టికెట్ కౌంటర్లో పోయి వెయిట్ చేసుకోవాలని చూస్తుంది. ఏమైంది తెలుసా? వెయిట్ చూసుకునే కానీ పోయింది అటుకి. నువ్వే పోయినా, నేనేమని చెప్పినా నీకు? లేదు లేదు లేదు. ఏమే ఇచ్చేసావు మా, నువ్వు సతాయిద్దు మా, దయచేసి మా తమాష చేయద్దు మా, మా మా తమాష చేయద్దు మా, బాగుండదు. వద్దు మా. కాదు, ట్రైన్ వచ్చింది, పద్దు వాళ్ళు ఇంకా రాలేదు చూడు. ఎట్లా కాదు, నువ్వు ఉంటావా ఒకవేళ ట్రైన్ మిస్ అయితే వాళ్ళతో పాటే? మా 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 ప్లీజ్ మా, మా ప్లీజ్ మా ప్లీజ్. బస్సులో వచ్చేయచ్చు, బస్సులో వచ్చేస్తారా మా? కోడలు నిడిచిపెట్టి పద్ధతే నాది. మొగుడు పిల్లల్ని నిడిచిపెట్టే పద్ధతి నీది. నేనేం నిడిచిపెట్టనమ్మా నా భార్యని? నా ప్రాణం మా బాబా. నువ్వు కూడా ఉండాలమ్మా, నా మాటనమ్మా. నీకు ఇడ్లీ ఇప్పిస్తా, మంచి నేతి ఇడ్లీ ఇప్పిస్తా. ఎరా ట్రైన్ ఇంకా 2 మినిట్స్ ఉంది కదలేక, పద్దు వాళ్ళు వస్తారో లేదో డౌటే నాకు. కాదు, ఎంతసేపులోకి వెళ్తుంది రవి? వచ్చేసారా? ఎత్తుకుండా కూర్చున్నారు వాళ్ళు, ఎస్సీ 1 దగ్గర ఉన్నారంట. ఇంకా ఆడే కానీ ఎక్కేమన్నాం. యాదో ట్రైన్ లెక్క ఎక్కేసే చాలు ఫస్ట్. 71 ఆడే, అదే 71 కింద వచ్చిందప్ప మబ్బుది. 23. ఏ పద్దు, ఏమేమి షాపింగ్ చేసినారే? ఏదది ఫ్రీ మామా? 23 ఫ్రీనా? ఇది కూడా మందేనా? 32 లేదు మళ్ళా, 32 వేరే వాళ్ళది, 31 ఇది కిందది. పద్దు మన ఇద్దరం ఆ పైకి ఎక్కేద్దామా? ఓహో, అంటే కిందది రెండు మనవే, 32 వాళ్ళది. ఏంటది 31 అమ్మకి ఇద్దామా? నేతి నేతి ఇడ్లీలు బాదిను. ఉందిరా తిందురా, నేతి ఇడ్లీలు అంటండి. కాదా? ఏంది ఎట్లా పద్దు నువ్వు అట్లా చేస్తే? బాగున్నాయే, సూపర్ ఉన్నాయి టేస్ట్, బా చాలా టేస్ట్ ఉన్నాయి. ఈ పాప నేనేం డైటింగ్లో ఉన్నా అనుకుందా, రెండు ఇడ్లీలు తెచ్చింది, మొగ్గు మొగంది. బా విజయవాడన మజాక, ఏం టేస్ట్ ఉంది. అనంతపూర్ వచ్చేస్తానమ్మా, లేమ్మా లేయల్లా, అనంతపూర్ వస్తుంది. పోరాటం పోరాటం
ఏంది పోరు ఎంతసేపు ఎందు నువ్వు పనుకోబట్టి రాత్రంతా పనుకున్నావు? అనంతపూర్ వచ్చిందమ్మా, మామిడి దాటినాం. ఆ పిల్లోడికి ఫోన్ చేయకూడదు, వస్తాడేమో. వీరభద్ర దేవుంది మెరవనను మళ్ళీ ఏమో ఇంతమంది బాబా ఇక్కడ చూడు. మై గాడ్, వీడియో చూసావు అయితే నువ్వు హీల్ అయిపోయింది.